పావనం చేస్తున్న నీ కుమారులు నలుగురు నాలుగు వేదాల వలె ప్రకాశిస్తున్నారు. నీలమేఘ శ్యాముడు, నిరుపమ గుణాభిరాముడు, భువనమోహన రూపుడు, సత్య పరాక్రముడు, సర్వలోక సంతోషదాయకుడు అయిన నీ పెద్ద కుమారునకు రామ అన్న నామం ప్రతిష్ట చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి నుండి రా శబ్దాన్ని, ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రంలోని మహాశబ్దాన్ని గ్రహించి శివకేశవ శక్తులను ధరించే పేరును కల్పిస్తున్నాను. ఈ రామనామం తలచిన పిలచిన ఆలకించినా కూడా ఆనంద సుధాధారలను వర్షించగలదు. భరించు శక్తి గల కైకేయి తనయునకు భరతుడు అని పేరుంచుతున్నాను. సర్వశుభలక్షణ లక్షితుడు, లక్ష్మీ సంవర్ధనుడు అయిన సుమిత్రానందనునకు లక్ష్మణుడు, సర్వశత్రుంజయుడైన నాల్గవ బిడ్డకు శత్రుఘ్నుడు అని నామకరణం కావిస్తున్నాను. కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ కాంచన పద్మం నీకు కనవస్తున్నదా? అవును ప్రభు. ఓ, అయితే ఇది భ్రమక. ఆగండి ప్రభు, నా మనసు ఏదో కీడును శంకిస్తున్నది. కీడ? కీడు క్రీనీడ కూడా నాపైనే కాదు, నా రాజ్యం పైనే వాలటానికి సాహసించదే. బంగారు కమలం సృష్టిలో కని విని ఎరిగింది ప్రభు. అందుకే ఈ పుష్పాన్ని ఆ బ్రహ్మ ఈ రావణ బ్రహ్మకు సమర్పించాడు. ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదు. ఇక ముందు ఉండబోదు. నా భూతో నా భవిష్యత్తి అనిపించుకునే యోగ్యత గలవన్నీ నావి నావే. ఇదేదో దేవతల మాయగా కనిపిస్తుంది. మాయ? నాకు తెలియని మాయలా? మంచిది, మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఆ
లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా. నాయనా విభీషణ సాక్షాత్తు ఆదిలక్ష్మీనమ్మ, సందేహం లేదు. వైష్ణవ వేరే రాజ్యంలో విష్ణువు భార్య అవతరించుట రాజమాత కైకశీదేవి దానవ సంహారానికై ఆ దేవతాగణం తలపెట్టిన జగన్నాటకంలో ఇది ఒక భాగం. ఈ బిడ్డ కారణ జన్మురాలే, సందేహం లేదు. ఈమె రావణ ప్రభువుకే కాదు రాక్షస జాతికే అరిష్టం తెచ్చిపెట్టగల బీజం. దీనిని ఈ దశలోనే నాశనం చెయ్యటం మనకు క్షేమకరం. ఆచార్యవర్య, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డను హతమార్చదమా? మార్గాంతరం లేదు. నా కన్న బిడ్డవనే నేను పెంచుతాను. బిడ్డ తన తల్లిదండ్రులు కీడు చేయలేదు కదా. మహారాణి, ఈ బిడ్డ కేవలం పసిబిడ్డ కాదు, భగపట్టిన వేదవతి. ఈ ఒక్క బిడ్డ మాత్రమే కాదు, దినదినం శాపగ్రస్తమవుతున్న దైత్య జాతిని ఎన్నో శక్తులు చుట్టుముట్టబోతున్నాయి. దైత్యేశ్వరుడు రావణ బ్రహ్మకు తపోధనం క్షీణిస్తున్నది. బిడ్డను హతమార్చటం నా మతం కాదు. లక్ష్మీదేవి అంశే అయిన ఈ బిడ్డను కన్న తండ్రి సముద్రునకు సమర్పించుతాం. ముందుగా అన్నగారికి తెలపడం సముచితం కాదా గురువర్య? విభీషణ, లంకా రాజ్యానికి అసురుకుల సర్వానికి ఆపద వచ్చే వేళ ఉచితానుచిత నిర్ణయం కులగురువు ఈ శుక్రాచార్యునది. చర్చలకు వ్యవధి లేదు. ఈ బిడ్డ సంచలించి ఏడవరాదు, ఒక్క కన్నీటి బొట్టు ఈ సీమలో పడరాదు. పడితే అది ప్రళయాగ్ని వలయే ఈ లంకా రాజ్యాన్నే దహించి వేస్తుంది. విభీషణ త్వరపడు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా. బ్రహ్మదత్తాది
శతానంద, ఈ బిడ్డ తేజస్సు చూడగా దైవాంశ సంభూతురాలుగా తోస్తుంది. అవును మహారాజా, సంతానం కోరి తాము తలపెట్టిన యాగం ఈ విధంగా ఫలప్రదం కావడం ఈశ్వర కటాక్షం. ఈ పుణ్యభూమిలో నాగేటి చాలును తోచిన ఈ బాలకు సీత అని నామకరణం చేస్తుంది.